తాతయ్య, దేవుడికి చేయలేదు కదా, మరి మరణిస్తాడంటావా? హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాప్రీతం. సో నేను మరి ఒక సెలబ్రిటీతో ఇంటర్వ్యూతో మీ ముందున్నాను. ఆ సెలబ్రిటీ ఎవరు ఏంటి అని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఉప్పెన సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యి ఇప్పుడు మనతో ఉంది శ్రీ లక్ష్మీ కామేశ్వరి, తన ఫుల్ నేమ్. సో అందరూ ముద్దుగా లక్ష్మీ అని పిలుస్తారు, లక్కీ అని పిలుస్తారు. సో తనతో మేము మనం మాట్లాడదాము. ఈ మధ్యనే తన పోస్టులు నేను పెట్టడం జరిగింది. సో దాంతో ఎంతో వైరల్ కూడా అయింది ఆ పోస్టులు. సో నేను లక్ష్మిని మీకు ఇంకా ఆలస్యం ఎందుకు లక్ష్మిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. హాయ్ లక్ష్మి. హాయ్. సో వియాస్ కదర్ హాయ్. హాయ్. సో దిస్ ఇస్ లక్ష్మి. సో మనకు ఉప్పెన ఏ ఇయర్లో వచ్చింది ఉప్పెన? లాక్డౌన్ తర్వాత 2021. సో ఉప్పెన సినిమాలో చేయడానికి ముందు అంటే నీకు చిన్నప్పటి నుంచి ఏమన్నా ఇంట్రెస్టా, లేకపోతే ఎలా మూవీస్కి వచ్చినావు? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు కోరిక హీరోయిన్ అవ్వాలని, పెద్ద స్క్రీన్లో నాకు నేను చూసుకోవాలని కోరిక ఉండేది. సో అది మా మమ్మీ వల్ల మొత్తం అయ్యింది. ఉప్పెన మూవీకి ఎలా వచ్చానంటే 1.5-2-3 ఇయర్స్ మమ్మీ ఆడిషన్స్కి తిరుగుతూ చాలా స్ట్రగుల్ అయ్యాము. దాని తర్వాత ఒక వెబ్ సిరీస్ ద్వారా డైరెక్టర్ సార్ నాకు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే నువ్వు ఉప్పెన కంటే ముందు వెబ్ సిరీస్ చేసావా? 4 వెబ్ సిరీస్ చేసాను. ఏంటి ఆ పేరుతో? శాంటా బై మహానుభావులు అండ్ సంక్రాంతిది ఒకటి ఉండేది, ఇంకోటి ఏదో ఫార్మర్స్ది అది, ఇంకోటి దాని పేరు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ ఇంకా 2 వెబ్ సిరీస్ చేశాను. ఒక ఆల్బమ్ సాంగ్ చేశాను, తొలి ప్రేమ ఆల్బమ్ సాంగ్ అని, అది చాలా ఫేమ్ అయింది. అంటే ఆ వెబ్ సిరీస్లో ఎట్లా వచ్చింది ఛాన్స్? అది కూడా ఆడిషన్, తిరిగి ఆడిషన్కి వెళ్తే అక్కడ సెలెక్ట్, ఒక డైరెక్టర్కి వెంకట్ కళలి అని, అక్కడ తనకి నేను నచ్చాను. మొత్తం అంటే షూట్ జరిగింది, ఆ వెబ్ సిరీస్ చూసి సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మమ్మీ ఏమన్నా యాక్ట్రెస్ అవుదామని కాలేకపోయి నీ మీద అంటే నిన్ను చేపిస్తుందా, లేకపోతే అంటే తనకు ఎలా అంటే ఎలా వచ్చినావు ఈ లైన్లకి? నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను, నీకు అంటే నువ్వు చిన్నప్పుడు అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి నువ్వు సినిమాలకు రావాలనుకున్నావు, లేకపోతే అంటే జనరల్ ఇంత చిన్న ఏజ్ లోనే నువ్వు యాక్ట్రెస్ అవ్వాలని అట్లా ఎట్లా అనిపించింది నీకు అంటే ఈ లైన్ లో? అనుపమ మ్యామ్ ని చూసాను నేను మూవీస్ లో. సో లైక్ తను, తన స్మైల్, తన యాక్టింగ్, షీఈ్ మై ఇన్స్పిరేషన్ అండ్ ఆల్సో మై మదర్. తనకన్నా ఎక్కువ ఇన్స్పైర్ అయింది నేను మా మమ్మీ దగ్గర. అనుపమ అంటే అనుపమ అనుపమ పరమేశ్వర్. ఓకే, రీసెంట్ గా కూడా వర్క్ చేసినట్టు మరి ఆ ఛాన్స్ రావడం ఎట్లా అనిపిస్తుంది? ఇట్ వాస్ లైక్ యాక్చువల్లీ నేను మూవీ అయినప్పుడు నాకు అనుపమ పరమేశ్వరి అని తెలీదు. సో అక్కడ క్యారివాన్ అదేంటి అనుపమలా ఉన్నది, ఓ మై గాడ్ షీఈ్ హియర్, నా కోరిక తీర్చాడు దేవుడు. ఐ వాస్ లైక్ వెరీ హ్యాపీ ఎట్ దట్ టైం. ఓకే. సో అంటే నువ్వు అట్లా ఇన్స్పైర్ అయ్యి ఆమె ద్వారా, ఆమె వల్లనే ఇన్స్పైర్ అయ్యి ఆ మూవీలోకి వచ్చి, మరి ఎంత గ్యాప్ లో నీకు ఆ ఛాన్స్ వచ్చింది యాక్ట్ చేయడానికి మూవీ? 1.5 ఇయర్. అంటే నువ్వు కెరియర్ స్టార్ట్ చేసి అంటే మూవీస్లోకి వచ్చి 2020, ఆఫ్టర్ 2020లో చేసినట్టున్నావు? 5 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, 2018 ఆర్ 17 అప్పుడు వచ్చాము ఇండస్ట్రీలో. అప్పటి నుంచి ఉన్నాను, అప్పటి నుంచి అయితే ఆడిషన్ చేస్తూ స్ట్రగుల్ అవుతూ అంటే ఇప్పుడు ఏజ్ ఆఫ్ ఏ టైంలో స్టార్ట్ చేసిన? ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ 8 అట్లా. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. అప్పుడు ఏ క్లాస్ ఉన్నాయి? అప్పుడు అరౌండ్ 4th, 3rd, 2nd క్లాస్ ఉండొచ్చు అనుకుంటా. అంటే వెబ్ సిరీస్ అప్పుడు నీకు అంత ఐడియా లేదు, కానీ మమ్మీ ద్వారా వెబ్ సిరీస్ వచ్చినావచ్చు. దాని తర్వాత నీకు మెల్లమెల్లగా అంటే యాక్టింగ్ అంటే ఏంటిది, లైక్ హౌ వి హావ్ టు డూ అది తెలిసింది. మమ్మీ వర్డ్స్ అయితే అస్సలేం లేదు. ఈవెన్ షీస్
సపోర్ట్స్ మీ ఓకే టు డూ ఎవ్రీ టైమ్. నేను ఒక్కొక్కసారి మమ్మీ నేను చేస్తుంది కరెక్టా ఐ ఆస్కర్ ఎందుకు కరెక్ట్ కా ఎందుకు వై నాట్. చాలా సపోర్టివ్ మా మమ్మీ కూడా, షీ ఇస్ మై గాడ్. ఓకే, అంటే స్ట్రగుల్స్ అని అన్నావు కదా మూవీస్ లో, ఎలా స్ట్రగుల్స్? ఆడిషన్ అంటూ అటు అప్పుడు ఆడిషన్ ఉండాలంటే స్కూల్ కట్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి యాక్టింగ్కి సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంకొక కాల్ వచ్చేది అక్కడికి వెళ్ళాలి, తిరుగుతూ తిరుగుతూ. ఈవెన్ షీ డ్రైవ్స్ స్కూటీ, సో ఆన్ ది స్కూటీ ఓన్లీ వి హావ్ టు గో. ఓకే, 1 hour, 1.5 hour, లైక్. సో లైక్ బ్యాక్ బోన్ అనేది మమ్మీ అన్నమాట. ఆ మమ్మీ, ఆ యా. మీ మమ్మీ పేరు సృజన. సృజన, ఓకే. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? మేము, నాకు ఓన్ అయితే ఒక అన్న ఉన్నాడు, కజిన్స్, బ్రదర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్. ఓకే, అందరూ ఇద్దరిద్దరు పేరెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఫాదర్? ఫాదర్ లేరు. లేరా? ఏం పేరు? శ్రీనివాస్. ఓకే, సో అంతా నీకు, నీకు అన్నయ్యకి, అన్నయ్యనేనా? దేవరాజ్. దేవరాజ్, సో నీకు అన్నయ్యకి మొత్తం సపోర్ట్ అంతా మమ్మీ. మరి అన్నయ్యకి లేదా మూవీస్ లోకి రావాలని? అన్నయ్య అసలు ఇండస్ట్రీలో కన్ను కూడా పెట్టాడు. హీ వాంట్స్ టు ఓన్లీ స్టడీ. ఓకే, ఇంజనీరింగ్ అవుదాం అనుకుంటున్నాడు. సో నువ్వేమవుతావు అనుకుంటున్నా? ఇప్పుడు చిన్నప్పుడు అయితే ఓకే యాక్టింగ్ చేస్తున్నావు, అంటే ఇప్పుడు స్టడీస్ పర్పస్ లో ఇప్పుడు మీ స్కూల్కి వెళ్తే మ్యామ్స్ చెప్తారు కదా నువ్వు ఏమైతావు పెద్దగానక అది ఇది అని, అంటే నీకు స్టడీస్ లో అంటే ఏమవ్వాలని ఉంది మరి, అంటే అట్లా ఆ లైన్ ఏం లేదా? ఉంది ఉంది. ఐ యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్. ఓకే, డాక్టర్ ఇంజనీర్ లో వెళ్ళాలనిపిస్తుంది. బట్ మమ్మీ ఏం చెప్తుందంటే ఈ మూవీస్ లైన్ ఏంటో మన మూవీస్ దగ్గర ఉండిపోదు, సైడ్ కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఫర్ దాట్ పర్పస్ నేను డాక్టర్ ఆర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. అంటే మెయిన్గా డాక్టర్, మెయిన్ డాక్టర్. సైన్స్ ఇంట్రెస్ట్ కదా. యా, మర్చిపోయినాను ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరో చెప్పినావు కదా, సో హీరో ఎవరు? హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అంటే ఏ సినిమా చూసినప్పటి నుంచి హీరో? గీతా గోవిందం. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్, నా ఫేవరెట్ హీరో అయితే విజయ్ దేవరకొండ అండ్ డియర్ కామ్రేడ్ మూవీ కూడా. ఓకే, సో త్వరలో నీకు అతనితో కూడా ఛాన్స్ రావాలి అని నేను కోరుకుంటున్నా, ఎందుకంటే నాకు కూడా ఇష్టమే. బాగుంటుంది కదా, న్యాచురల్గా చేస్తాడు కాబట్టి. సో హోపింగ్ సూన్ విషయకైతే chance to act with him. Yeah, okay, okay. Who is your favorite teacher? Anita ma'am. Anita ma'am, ముందు కూడా చెప్పాను కదా నేను. Oh, no. Actually she is my principal ma'am. అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు, చాలా సపోర్టివ్. Okay, మమ్మీ సింగిల్ పేరెంట్ అంటే షీ లైక్ వావ్, తన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇంకా 2 టీచర్స్ ఉన్నారు, స్వాతి మ్యామ్ అండ్ కళ్యాణి మ్యామ్. అన్ని టీచర్స్ లో నుంచి నాకు వాళ్ళిద్దరు చాలా అట్రాక్టివ్ అనిపిస్తారు అండ్ ద వే దే టీచ్ సూపర్. మరి నీకు స్కూల్ ఇప్పుడు షూటింగ్స్ ఉన్నప్పుడు అన్ని డేస్ నువ్వు స్కూల్ వదిలేసి వెళ్తావు కదా, మరి అట్లాంటి స్టడీస్ లో ఏమైనా ప్రాబ్లం రావట్లేదా? ఎగ్జామ్స్ కి ఎట్లా అటెండ్ అవుతున్నావు, దానికి ఎట్లా అది ఇటు స్కూల్ అటు షూటింగ్ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నావు? అది డిపెండ్ అపాన్ మై వర్క్. ఒకవేళ ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఇఫ్ దే ఆర్ ఓకే ఓకే ఎగ్జామ్స్ వదిలేస్తాను, ఇఫ్ దే ఆర్ ఎస్సేస్ ఎగ్జామ్స్ ఆర్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఐ హావ్ టు రైట్. ఓకే మ్యామ్, మమ్మీ ప్రిన్సిపల్ మ్యామ్ ఎగ్జామ్స్ రాయలేము అంటే అవి కూడా రాస్తాను, లైక్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అవి, ఒక ఒక చాప్టర్ ఎగ్జామ్ టెస్ట్ అటెండ్ చేయను లైక్ ఒకవేళ షూట్ ఉంటే. ఓకే, మరి ఆ స్టడీస్ లో అంటే రీచ్ అవుతున్నావా, అంటే సబ్జెక్ట్ ని అర్థం చేసుకోగలుగుతున్నావా? అంటే మనకు జనరల్ గా ఒక క్లాస్ విని ఇంకొక క్లాస్ వినకపోతేనే కొంచెం అర్థం కాదు, మనం ఇన్ని డేస్ వెళ్తా ఉంటావు కదా, ఒకసారి కంటిన్యూస్ గా షూటింగ్ ఉంటుంది, మరి ఆ టైంలో ఆ సబ్జెక్ట్ నీకు స్పెషల్ గా మళ్ళీ ఏమన్నా అంటే టీచర్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేకపోతే మార్క్స్ వేసి పాస్? అసలు అదేం లేదు మా స్కూల్ సిస్టమ్. కాకపోతే ఇఫ్ నేను రీడ్ చేస్తే నాకు వచ్చేస్తుంది, ఒకవేళ డౌట్ ఉంటే అది గుట్టు మ్యామ్,
తను అర్థం చేపిస్తారు. ఒకవేళ తెలుగులో డౌట్ ఉంటే మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా, షీల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ థింగ్ ఆల్ షీల్ ఎక్స్ప్లెయిన్. అండ్ నేను ట్యూషన్ కూడా వెళ్తాను, సో చూస్తున్నప్పుడు అది క్యాచ్ చేయడానికి మ్యాథ్స్ ఫిజిక్స్ అవన్నీ సబ్జెక్ట్స్ కి ట్యూషన్కి వెళ్తా, అక్కడ కూడా చదువుకుంటా. ఇప్పుడు నువ్వు ఫోర్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఎయిత్ క్లాస్ వచ్చావంటే 4 ఇయర్స్ జర్నీ అనమాట. ఫోర్ తో 3rd క్లాస్ అంత చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నావు కదా, అప్పుడు నీకు ఊహ కూడా తెలిసి ఉండదు ఏం చేసినావు. ఫస్ట్ నీ స్క్రీన్ మీద స్క్రీన్ ముందుకు రావడానికి అప్పుడు ఫస్ట్ యాక్టింగ్ అయితే ఏం చేసినావు గుర్తుందా ఏమన్నా? డైలాగ్ కూడా ఇప్పటి వరకు గుర్తుంది నాకు, చెప్పు. తాతయ్య తాతయ్య దేవుడికి చేయలేదు కదా మరి మరణిస్తాడంటావా? ఇంట్లో ఉప్పెన్న మూవీలో అంటే ఆ క్లాస్ లో అప్పుడు అప్పుడు చేసిన, అంటే షూట్ ముందే అయింది కానీ రిలీజ్ తర్వాత. ఓకే ఓకే ఓకే, బాగా చెప్పాను, బాగా గుర్తుంది అనమాట. అసలు అలా నేను చూసినప్పుడు అవునవును ఎవరు ఎక్కడికి పోయినా కూడా అది ఫస్ట్ డైలాగ్ ఏంటి అని అడుగుతావు. అవును నేను ఆడిషన్ తీసుకున్నప్పుడు మరి నువ్వు అక్కడ ఏం చేసి చూపించినావు? నేనా కొత్త బంగారు లోకంలో హీరోయిన్ డైలాగ్ చెప్తుంది ఏమన్నా, పట్టా పగలి చిత్తల్ని చూడాలి, లెక్చరర్ ముందు టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి, ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు, టైంతో పని లేనిది అసలు గడియారమే లేని లోకం కావాలి, ఆ లోకంలో నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. కాదు పొడుగు జడ గురించి చెప్తాను, నువ్వు ఇంత పొడుగు జడ ఎందుకు పెట్టుకుంటున్నావు మరి? ఈ పొడుగు జడ ఐ లైక్ లాంగ్ హెయిర్, మా మమ్మీ కూడా ఇష్టం, సో వెరైటీ స్టైల్స్ వేయడం మా మమ్మీకి తనకు కూడా ఇష్టం నా పొడుగు జడ. యాక్చువల్లీ మా అమ్మమ్మకి కూడా సేమ్ హెయిర్ ఉండే, తను లేరు ఇప్పుడు బట్ ఐ లవ్ హర్ సో మచ్ అన్న వల్ల ఈ హెయిర్ కూడా మెయింటైన్ చేస్తాను, సేమ్ హెయిర్ గ్రోత్ వచ్చింది. మరి ఇప్పుడు నువ్వు ఆ డైలాగ్ చెప్పు కదా, జనరల్ గా పొడుగు చేయడం ఉండొద్దు అది అని ఎవరైనా చూసినప్పుడు అన్నారా? అలాగా అలా అయితే ఎవరు అనలేదు, ఎక్కువ మెజారిటీ అయితే నీ హెయిర్ బాగుంది, నీ హెయిర్ అట్రాక్టివ్ ఉంది అలా చెప్తూ ఉంటారు. నాలా కొంచెం నాటి నాటి ఎవరు ఎదురుగానమాట, నువ్వే ఈ డైలాగే చెప్తున్నావు, నీకే ఎంత పెద్ద జడ ఎందుకున్నది? నాకు కొన్ని కొన్ని సార్ డౌట్స్ ఉంటాయి బట్ అలా మూవ్ ఆన్ అయిపోతా. ఏం డౌట్స్ ఉంటాయి నీకు? నాకు ఎందుకు పొడవు జడ పెట్టాడు దేవుడు, లైక్ నాకే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారంటే ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై గాడ్ అండ్ స్పెషలీ మై మామ్. ఫస్ట్ కనబడే మదర్, కనబడని దేవుడు అంతే. ఓకే, సో మమ్మీ ఏం చేస్తుంటుంది? సింగిల్ పేరెంట్ అన్నావు కదా, మరి ఏం చేస్తుంటుంది మమ్మీ? మమ్మీ టైలర్, సో బ్లౌజెస్ డ్రెస్సెస్ కుడుతూ ఉంటారు. తనకు కూడా చాలా మంచి బిజినెస్ ఉంది, షీ హ్యాస్ టు క్యారీ దట్ టైలర్ జాబ్ అండ్ మీ షూట్కి వెళ్ళాలి, సో షీ విల్ సఫర్ అ లాట్. అటు తనది చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి, మీ అన్నయ్యని చూసుకోవాలి. మార్నింగ్ 2:00, 3:00 లేసి కట్టింగ్స్ చేసి అక్కడికి ఇచ్చి మళ్ళీ నన్ను చూసుకోవాలి. ఒకవేళ మా నాకు ఇన్కంప్లీట్స్ ఉంటే మమ్మీతో పర్మిషన్ తీసుకున్నారు, షీల్ గెట్ రైట్ కంటిన్యూస్లీ, షీల్ రైట్. అంత టైం దొరుకుతుందా మరి మమ్మీకి? అంటే క్యారీ వ్యాన్ షూట్కి వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉంటారు కదా, సో షీల్ రైట్. టైం దొరకకపోతే కూడా రాత్రి పగలు చూడకుండా రాస్తూ ఉంటుంది, తన వర్క్ చేస్తుంది, మాకు కూడా చూసుకుంటుంది, జస్ట్ లైక్. ఓకే, ఇంత కష్టపడ్డ మమ్మీకి నువ్వు ఏమి ఇద్దాం అనుకుంటున్నావు? నీకోసం ఇంత సాక్రిఫైస్ చేస్తుంది కదా, అంటే నువ్వు తనని ఎలా చూసుకోవాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? ఎలాగంటే తనకు ఒక చిన్న చిన్న కోరిక, నన్ను స్క్రీన్ మీద ఒక హీరోయిన్ లాగా చూడాలని మా మమ్మీ కోరిక, సో అది తీర్చుకొని నేను మా మమ్మీని ఏ చిన్న లైక్ కోరిక ఉన్నా తీరుద్దామని ఐఎమ్ లైక్ ప్లానింగ్ ఇన్ మై మైండ్, అల్లీ అదే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి హీరోయిన్ దొరికిందంటే చాలు. సో ఇంకొంచెం టైం ఉన్నది నీకు. అవును, ఇంకా అంటే గర్ల్స్ కి అంటే తొందరనే ఆపర్చునిటీస్ వస్తాయి, సో నువ్వు 8th క్లాస్ కాబట్టి ఒక 18 ఇయర్స్ వస్తాయి, సో
మరి యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు ఏమైనా యాక్టింగ్ అంటే లైక్ ట్రైనింగ్ తీసుకున్నావా? డాన్స్ ఏం లేదు. డాన్స్ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నావు? డాన్స్ తీసుకున్నాను, క్లాసికల్ డాన్స్ వచ్చు అంటే కొంచెం మధ్యలో ఆపేసాను, బట్ వచ్చు. యాక్టింగ్ వచ్చేసి ఒక్క ట్రైనింగ్ క్లాసెస్ ఏమీ లేదు. అక్కడికి వెళ్ళడం, సీన్ చూసుకోవడం, చెప్పడం, రావడం, అసలు నో యాక్టింగ్ క్లాసెస్. నేను బాగా ఇబ్బంది పెట్టినా ఏమన్నా అంటే ఇది నాకు రావట్లేదు, నేను ఇట్లా చేయలేకపోతున్నా, వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు చేయలేక కొంచెం కష్టం పడ్డది ఏమన్నా డైలాగ్ అలా ఉందా? ఏమీ లేదు. ఓకే. ఆల్ ఆర్ అంటే మేము వాళ్ళు చెప్తూ ఉంటే ఐ కెన్ క్యాచ్ తొందరగా. తెలుగు బాగా అర్థమవుతుందా? మరి తెలుగు మాట్లాడతావా బాగానే? కొన్ని ఇట్లా చిన్న ఉన్నావా, చిన్న ఏజ్ కదా, కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ అట్లాంటివి ఏమన్నా ఫేస్ వచ్చినాయా? అట్లాంటివి అయితే ఇప్పటి వరకు ఏమీ రాలేదు. ఓకే. ఉప్పైన తర్వాత మరి అంటే ఎన్ని మూవీస్ చేసినావు ఇప్పుడు? నియర్లీ 10 మూవీస్. 10 మూవీస్ అయినాయా? కానీ రిలీజ్ కొన్నాయి, ఒక 3-4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఓకే, 3-4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఉప్పైన అయింది, ఓ ఇడియట్, మామా మహేంద్ర, అండ్ లవ్ యు రామ్, ఇంకా సెల్ఫిష్ ఆన్ ద సెల్ఫిష్ మూవీ కూడా అవ్వలేదు, తన దాని సాంగ్ రిలీజ్ అయింది. మరి ఇంకా రీసెంట్గా పర్దా మూవీ చేశాను నేను, ఆ మూవీలో ఐ మెట్ అనుపమ పరమేశ్వరి. తను ఎట్లా అంటే మీ ఇద్దరికి సీన్లు ఉన్నాయా? సాంగ్ షూట్ ఉంది నాది, ఒక సాంగ్ లో నేను ఉన్నాను. సో నాతో పాటు తను కూడా ఉంది సాంగ్ లో. సో హాఫ్ సాంగ్ తనది, హాఫ్ సాంగ్ నాది. సో నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటావు కదా, నీ ఇన్స్పిరేషన్ హీరోయినే నీ ముందు ఉండి నీతో పాటు ఇంత తొందర టైం, ఇంత షార్ట్ పీరియడ్ లో నీకు ఆ ఛాన్స్ రావడం, థ్యాంక్స్ టు చెప్పినావు మరి. చెప్పాను, షీ వాజ్ లైక్ నీ స్మైల్ చాలా బాగుంది, అవునా నిజంగానా? షీ వాజ్ లైక్ షీ షాక్డ్. ఓకే. నేను చాలా హ్యాపీ అయ్యాను. నాకు తెలిసిన వెంటనే ఐ వాజ్ లైక్ ట్రైయింగ్ టు టాక్, బట్ నాకు టైం, తనకి టైం దొరకట్లేదు. ఓకే. లాస్ట్ డే షూట్ కి తని వచ్చి నీ స్మైల్ చాలా బాగుంది. ఓకే. చెప్పిందమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా పొలైట్ మ్యామ్, బాగుంది, షీఈస్ ఆసమ్. ఓకే, మళ్ళీ ఛాన్స్ వస్తే కూడా మళ్ళీ యాక్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. ఎప్పుడొచ్చినా. సో మరి అది కంప్లీట్ అయిందా పరదా? నా సెక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఓకే. మళ్ళీ ఎక్కడో ఎక్కడో వెళ్ళి వాళ్ళకి షూట్ ఉందంట హీరోయిన్కి, నాకు పేరు రావట్లేదు. ఓకే. మరి అంటే ఇప్పుడు ఇంకా వేరే మూవీస్ ఏం చేస్తున్నావు? వేరే మూవీస్ అయితే ఇంకా హోల్డ్లో లేదు. నేను నిన్ననే ఒక షూట్కి వెళ్ళి వచ్చాను, వెబ్ సిరీస్ అంటే, దాని పేరు తెలీదు. హీరో వచ్చేసి ఆది. ఓకే. తను ఆది ది వారియర్ మూవీలో విలన్. ఓకే. దాంతో అంటే ఆయన ఈ వెబ్ సిరీస్ చేస్తున్నారా? హీరో. ఓకే. ఓటీటీ మూవీ. ఓటీటీ మూవీ. సో నీకు ఎన్ని డేస్ ఉంది దాంట్లో? 1 డేనా లేకపోతే ఇంకా? 2 డేస్ ఉండే, నిన్ననే సెకండ్ డే అయిపోయింది. ఓకే. సో వర్కింగ్ విత్ ఆది గారు ఇలా? హీఈస్ ఆల్సో వెరీ పోలైట్. అసలు లైక్ అస్సలు ఎవరికి యాటిట్యూడ్ చూడలేను నేను. తను కూడా చాలా పొలైట్గా ఉన్నారు, అందరితో మాట్లాడుతున్నారు, లైక్ హీఈస్ వెరీ గుడ్. నేను ఇప్పటి వరకు రామ్ చరణ్ గారితో కలిశాను. చేసినావు యాక్టింగ్? ఆ గేమ్ ఆన్ RC-15 మూవీ తో తన మూవీ చేంజ్ అయింది పేరు, గేమ్ ఆన్. తన ఫ్రేమ్ లో ఉన్నాను నేను, తను ఎంటర్ అయితే నేను తినుకుంటూ కూర్చోవాలంట అక్కడ. సో సునీల్ సర్తో కలిశాను, ఆశిష్ రౌడీ బాయ్స్ మూవీ హీరో, అండ్ లవ్ టుడే మూవీలో తమిళ్ ఇవానా హీరోయిన్, ఇవానా సిస్టర్ క్యారెక్టర్ అందులో, అది కూడా చాలా బాగా అయ్యింది. ఓకే. అండ్ కలిశాను యాక్టర్స్ తోని కొందరు. సో యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ప్రొఫెషన్ అన్నమాట. మరి ఫస్ట్ ఫిలిం సాయి ధరమ్ తేజ్ కదా, అంటే తనతో ఉందా నీకు సీన్? ఉంది, అదే ఫ్రేమ్ లోనే ఉన్నాను నేను అక్కడ. సో హీస్ ఆల్సో వెరీ పొలైట్. అసలు ఎవరికి యాటిట్యూడ్ లేదు, తన ఫస్ట్ ఫిలిం కదా ఉప్పెన. ఇట్ వాజ్ వెరీ నైస్. జనరల్గా మూవీస్ అంటే బయట టాక్,
కొంచెం వేరేలా ఉంటుంది కదా. మరి అలా భయం అలా నీకు ఏమైనా ఉందా, అట్లాంటి ఏమన్నా అంటే ఫేస్ చేస్తున్నావా? అలా ఏం లేదు. కొంచెం ఇబ్బంది పెడతారు లేదు అలాంటివి అయితే? అసలు నేను ఏం ఇప్పుడు వరకు అయితే నేనేమి ఫేస్ చేయలేదు. ఏ మంచిగా ఉంది, అందరూ మంచిగా ఉన్నారు, అందరు బాగా చూసుకుంటారు. మరి ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య నా దాంట్లోనే నువ్వు చాలా వైరల్ అయిపోయినావు. సో నీకు ఇన్స్టాగ్రామ్ లో అంటే నీ అకౌంట్ లో కూడా చాలా మంది కొంచెం స్టడీస్ అవన్నీ పక్కన పెట్టి కొంచెం ఫాలోవర్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు కదా, కొందరు మంచిగా చేస్తారు, కొందరు ఒకలాగా చేస్తుంటారు. సో నువ్వు అవి చూసినప్పుడు ఏం రియాక్ట్ అవుతావు, ఇలా రియాక్ట్ అవుతావు? చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, సో అసలు రిప్లై ఇవ్వను నేను. ఈవెన్ ఐ డోంట్ వాచ్ ద కమెంట్స్ ఆల్సో. నా పని ఏంటివి, రీల్ చేసానా అయిపోయింది, లైక్స్ వస్తాయా? ఓకే కమెంట్స్ రేర్ చదువుతాను, బట్ అవి వస్తే మనం ఏం చేయగలము? ఒకవేళ ఎక్కువ బ్యాడ్ ఉంటే ఐ జస్ట్ డిలీట్ ఆర్ హైడ్. అంతే మాత్రాన అలాంటివి అయితే ఇగ్నోర్. ఓకే, నీకు నా దాంట్లో నేను నా దాంట్లో పెట్టిన కదా, సో దాంట్లో చాలా మంది చాలా ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాయి మెసేజ్, కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, లవ్ యూ అని ఏవో పెడుతున్నారు. సో అట్లా చూసావా కొన్ని? అది ఇంకా అట్లాంటి మెసేజెస్ మమ్మీ చూసి తను కూడా ఆబ్వియస్లీ షీల్ ఇగ్నోర్ బికాజ్ అంటే నువ్వు బాధపడ్డావా, నేను అంటే ఇట్లా ఉన్నా, ఈ కామెంట్స్ వస్తున్నాయి, ఇదంతా నాకు అవసరమా అని ఏమన్నా అనిపించిందా? వాళ్ళెవరు నా గురించి నా లెట్ దెమ్ టాక్ అబౌట్ మీ, నేను మాత్రం ఇగ్నోర్. ఓకే, మరి చాలా మంది కొంతమంది ఫ్యాన్స్ నేను కలవాలనుకుంటా ఉంటారు, అంటే ఐ మీన్ త్రూ మెసేజెస్ మంచిగా వెల్ విషెస్ ఉంటారు కదా, అందరూ అంత అన్ని కాదు కదా. మరి వెల్ విషెస్కి అట్లాంటి వాళ్ళకి ఏమన్నా రిప్లై ఇస్తావా? యాక్చువల్లీ నేను చాట్ ఎక్కువ చేయను. ఓకే, ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్తోని, అంతేకాక అవన్నీ ఆల్ మై మదర్ చూసుకుంటారు. నేను రిక్వెస్ట్ వచ్చిన ఆల్ అసలు బేసిక్గా మా మమ్మీ దగ్గర ఉంటుంది. మీ మమ్మీ దగ్గర ఉంటుంది అయితే చూడండి, అందరూ ఎవరైనా కామెంట్ పెట్టేటోళ్ళు, ఈ అకౌంట్ని హ్యాండిల్ చేసేది తను కాదు, వాళ్ళ మదర్ హ్యాండిల్ చేస్తుంది. సో చూసి కామెంట్ పెట్టండి, ఏది పడితే అది ఉన్నది కదా అని పడేయకండి. చూసేది వాళ్ళ మమ్మీ, తను ఓన్లీ రీల్స్ చేసి పెడితే అదంతా హ్యాండిల్ చేసేది వాళ్ళ మదర్ సృజన గారు. ఓకేనా, ఇది ఒక ఇంటిమేషన్ కదా? అవును, అది ఇదొక అందుకు మంచిదే. ఇంకొకటి ఇంతకుముందు మాట్లాడుతూ ఫ్రెండ్స్ తోటి అంటావు కదా, సో ఫ్రెండ్స్ గురించి చెప్పు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి సాంచి జైన్. అంటే తను కూడా ఈ మూవీ ఇండస్ట్రీలో? అతను నా స్కూల్ ఫ్రెండ్, సినిమా బేస్డ్ నేను ఎక్కువ ఎవరితో మాట్లాడాను. ఓకే, బికాజ్ మాట్లాడాను. నా ఫ్రెండ్స్ వచ్చేసి ఆబ్వియస్లీ రోజు కలుస్తూ ఉంటాము, నోట్స్ కాలనీ ఫ్రెండ్సా స్కూల్ ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్స్. ఓకే, కాలనీ ఫ్రెండ్స్ నేను ఐ డోంట్ చాట్ విత్ దెమ్, డైరెక్ట్ వెళ్ళి కలుస్తాను ఆర్ ఐ విల్ ప్లే విత్. ఓకే, సో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే సాంచి? ఒక్కతేనా? బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఒక్కతే ఉంటుంది నాకు, ఫ్రెండ్స్ అంటే అందరు ఉన్నారు. సో సాంచి హాయ్ చెప్పు. హాయ్ సాంచి. తను చూస్తే హ్యాపీ అవుతుంది కదా, నా పేరు చెప్పింది నా ఫ్రెండ్ లక్ష్మి అని. ఏమని పిలుస్తారు నేను ఎక్కువ? నన్న లక్ష్మి, లక్కీ, లిల్లీ. యాక్చువల్లీ నా నిక్ నేమ్ లిల్లీ. ఓకే, లక్ష్మమ్మ, లక్ష్మమ్మ అలా కూడా పిలుస్తారు కొందరు. అంటే ఓకే, సో అంటే ఇప్పుడు నువ్వు ఎయిత్ చదువుతున్నావు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, మరి అంటే ఎట్లాంటి రోల్స్ ఇంకా నీకు రావాలి అని అనుకుంటున్నావు? అనుకోవడం ఏం లేదు, ఒకవేళ ఆ క్యారెక్టర్ నచ్చింది అంటే ఐమ్ రెడీ టు డూ. అవును, ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ నచ్చింది అంటే నువ్వు చూస్తావా, మీ మదర్ చూస్తుందా? మా మమ్మీ చూస్తుంది. మీ మమ్మీ అంటే ఇఫ్ నాకు నచ్చిందంటే ఫస్ట్ నేను చూస్తే నా క్యారెక్టర్ ఏంటిదో నాకు ఓకే అనిపిస్తే ఐ టాక్ టు మై మమ్మీ. If she is okay with that, then I'm okay. ఇప్పుడు డైరెక్టర్ దగ్గరికి ఇద్దరు వెళ్తారు ఆఫీస్కి, ఏదైనా ఆఫీస్కి ఇద్దరు వెళ్ళినప్పుడు
వాళ్ళ స్టోరీ మీకు చెప్తారా, ఇద్దరు కూర్చుంటే ఇద్దరు వింటారా? నాకు చెప్తారు, ఒకవేళ నాకు కొన్ని సీన్స్ అర్థం కాకపోతే మా మమ్మీ వస్తుంది. ఆహా, అంటే ఓకే చెప్పకముందు మీ మమ్మీతో డిస్కషన్ చేసిన తర్వాత మూవీకి ఓకే చెప్తావా? వెబ్ సిరీస్ అయినా కూడా? వెబ్ సిరీస్ అయినా. ఓకే, ఏమన్నా చేయాలి చేయాలి కదా. అవునవును, చెయ్యాలి కాబట్టి చెయ్యాలి. ఓకే, నువ్వే డిసిషన్ తీసుకుంటున్నావు. ఏ క్యారెక్టర్ ఉన్నా ఐ యామ్ రెడీ టు డూ, బికాజ్ అది సేఫ్ లో ఉండాలి. అవునవును, సో అన్ని రోల్స్ ఎట్లాంటి రోల్స్ వచ్చినా కూడా చేయడానికి రెడీ ఉన్నావు అన్నమాట. కాకపోతే అవి సేఫ్ ఉండాలి. అది ఒకవేళ వల్గర్ క్యారెక్టర్ ఉంటే ఆబ్వియస్లీ అంటే అది ఇప్పుడు నిన్ను అడగలేను, కానీ అంటే కొంచెం పెద్దగా అయితే ఆ క్వశ్చన్స్ అన్ని వస్తాయి. జనరల్గా ఉంటాయి కదా, హీరోయిన్ అనగానే కొన్ని కొన్ని ఉంటాయి, ఓన్లీ ట్రెడిషనల్ ఓన్లీ ఇట్లనా అట్లనా అని ఉంటుంది. కానీ యూ హ్యావ్ టైం, సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ అప్పుడు, అంటే ఇప్పుడు కాదు, నువ్వు హీరోయిన్కి ముందు మాకు మళ్ళీ నాకే ఇవ్వాలి ఇంటర్వ్యూ. దాంట్లో నువ్వు అన్నీ చెప్పాలి, హీరోయిన్కి ఎలా చేస్తున్నావు, ఎలా అనుకుంటున్నావు, ఏంటి అని అన్నీ చెప్పాలి. సో ఇంకొకటి వస్తే, నువ్వు బేసికల్గా ఫుడీయా లేకపోతే నీ జడ చూస్తేనేమో ఇంత ఉన్నది, నువ్వు చూస్తేనేమో ఇంతే ఉన్నావు, నువ్వు తినేదంతా నీ వెంటికలకే పోతుందా, లేకపోతే అసలు ఏంటి? నేను తింటాను, తిననని కాదు, ఎంత తిన్నా కూడా ఐల్ బి దిస్ మచ్ ఓన్లీ. ఎందుకు, మీ ఇంట్లో హెరిడిటరా లేకపోతే? తింటాను, మా మమ్మీ కూడా ఎంత అంటే అంత పెడుతుంది. బాగా కష్టపడుతున్నావు అందుకే బక్క ఉన్నావు అని నేనే అనుకుంటున్నాను. షూటింగ్ ఏంది, షూటింగ్ నాకు వెళ్ళాలంటే 3 o'clock 4 o'clock 8 nights ఒక్కసారి నైట్ షూట్ మొత్తం కదా, టార్చర్ అంటే. సో తింటావు, బేసికల్గా నీకు ఫుడ్ అంటే ఇష్టం, తింటావు బాగానే. ఏంటి, ఏమి ఇష్టం నీకు? ఫాస్ట్ ఫుడ్? ఫాస్ట్ ఫుడ్ ఏదో ఒకటి, నాన్ వెజా వెజా? నాన్ వెజ్ లో అయితే రుమాలి రోటీ, బటర్ నన్ చికెన్. వెజ్ అయితే అన్ని తింటా, వెజ్ లో ఇది ఒకటే పర్టికులర్ అని లేదు, అన్ని ఇష్టం. ఓకే, వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ లో అయితే పానీపూరి. ఫాస్ట్ ఫుడ్ లో అయితే పానీపూరి, దాంట్లో నీళ్ళలో ఇట్లా ముంచిస్తాడు కదా, ఇష్టం నీకు? అంటే ముంచడం కాదు, ముంచడం కాదు, దాని టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఐ లవ్ ఇట్. పానీపూరి లవర్స్. ఓకే, పానీపూరి లవర్స్ ట్యాగ్ పెట్టాలి కదా, పెట్టేయండి. పెట్టేనా, సరే. ఇంకొకటి, నీ లోపల నీకు నచ్చిన ఫీచర్ ఏంటి? ఐ డోంట్ నో. నీకు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చిండ్రా? అంటే ఇప్పుడు అనుపమ మేడం నీ స్మైల్ బాగుంది అన్నది, సో అలా ఇది కళ్ళు బాగున్నాయి అలా ఎవరన్నా చెప్పారా? ఐస్, ఐస్, ఐబ్రోస్, నోస్, లిప్స్, ఫేస్ ఇష్టం. నీ ఫేస్ ఎక్కువ కమెంట్స్ అయితే నాకు ఐస్ మీద వచ్చాయి. ఓకే, సో నీకు కూడా బేసికల్గా నీ లోపల నీకు ఇష్టం ఏంటి? నీ స్మైల్ ఇష్టమా, నీ ఐస్ ఇష్టమా? నాకేం ఇష్టం లేవు. నా ఫీచర్స్లో అయితే బేసికలీ ఐ గో టు మై ఐస్. ఐసా, అందరూ ఐసే అంటారు, ఐస్. నీ హెయిర్ అని చెప్తావేమో అనుకున్నది, మరీ అందరికి చూపెట్టడానికి ముందుకే వేసుకొని కూర్చున్నది అప్ప నుంచి, ఇక చాలా లాంగ్ హెయిర్ ఉన్నది. తెలవాలి కదా వాళ్ళకి కూడా నీకు ఎంత లాంగ్ హెయిర్ ఉన్నది, ఎప్పుడు వెనుక కనబడదు. అంటే చూపిద్దామని ఎట్లా వేసుకున్నావా, లేకపోతే స్టైల్ కోసమా? నాకు స్టైల్ ఏముంది, ఇలా లైక్ నార్మల్ కూర్చున్నానంటే అలా వచ్చేసింది. వచ్చేసింది కావాలని అయితే కాదు. సో నీకు ఇష్టం మీ మమ్మీయా, మీ బ్రదరా, అంటే ఎవరని చెప్తావు? మమ్మీ, ఆబ్వియస్లీ మమ్మీ. మీ అన్నయ్యతో నీవు ఎలా ఉంటావు, లైక్ కామెంట్ జరిగేనా, లేకపోతే సైలెంట్? ఆయన ఎట్లా స్టడీ పర్పస్, స్టడీ మీదనే ఉంటాడు కాబట్టి నీతో ఏమన్నా ఆయన పని అయితే ఆయన చూసుకుంటుంటాడా, లేకపోతే టామెంజరీ? ఫుల్ నేను అన్న కొడితే ఏమో కనిపించదు, నేను కొడితే నాకు గోర్లు. కాకపోతే బాగా చూసు, ప్రేమ ఉన్నప్పుడు ప్రేమగా ఉంటాం, ఒక్క 5 minutes ఉన్నాం అనుకోండి నెక్స్ట్ సెకండ్ కొట్లాడుకుంటాం. ఏమంటారు, మమ్మీ నిన్ను తిడుతుంటుందా, మీ అన్నయ్య తిడుతుంటా? ఇద్దరిని పాపం మా మమ్మీ బలి అవుతుంది మా ఇద్దరి దగ్గర. నువ్వు ఏమన్నావు అంటే నువ్వు చేసేదే కనబడుతుంది, మా అన్నయ్య చేసేది కనబడ ఉన్నది కదా అన్నావు కదా,
ఇప్పుడు అవన్నీ గీరినాయి అన్నీ కనబడతాయి. ఆబ్వియస్లీ నీకే తిట్లు పడాలి, మీ అన్నయ్య కాదు కదా. అదే కదా, మా మమ్మీ కూడా ఎప్పుడు నన్నది లైక్ ఇలా నాకు కొట్టిన దెబ్బలేమో కనిపించవు. మా మమ్మీ కూడా మా మమ్మీ ఏం చూస్తుంది, ఇట్లెందుకు గీరినావు నువ్వు అని మా మమ్మీ నాన్న తిడుతుంది. బికాస్ ఈసారి ఏం తిట్టలేదు. ఎందుకు అంటే ఈసారి ఏమైంది, మా మమ్మ అన్న తప్పు చేశాడు అని నేను చెప్పా. నువ్వే చెప్పినావు ముందే. ఎంత చెప్పినా కూడా ఈసారి నమ్మింది, లాస్ట్ టైం నమ్మలేదు కాబట్టి ఈసారి నమ్మింది. ఇదేదో రీసెంట్ గా ఏమైనట్టున్నది. అవును, ఫ్యూ డేస్ బిఫోర్. రోజు అయితే ఉంటుందా ఇట్లాంటి? రోజు కాదు, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కొట్లాడుకుంటూ ఉంటాం. మళ్ళీ రాత్రి స్లీపింగ్ టైం ఇద్దరు లైక్ ఇద్దరు మంచిగా క్లోజ్ గా పడుకొని ఉంటాం. పొద్దున్న లేవగానే లక్కీ లక్కీ అంటాడు. సో హ్యాపీ విత్ యువర్ మదర్ బ్రదర్ ఫాదర్ లేరు అని ఏమన్నా ఫీల్ అవుతుంటావా? అంటే ఫస్ట్ లో ఉండే ఆ ఫీలింగ్ ఇప్పుడైతే అసలు లేదు. బికాజ్ హీస్ నాట్ కాలింగ్ అండ్ ఆస్కింగ్ అబౌట్ అస్. ఓకే, అంటే ఉన్నారు లేరు అంటే నాట్ విత్ యు, నాట్ విత్ us. ఓకే ఓకే, అంటే మేము ఉన్నామని కూడా తెలియదు అనుకున్న ఉన్నట్టున్నాడు. బికాజ్ నో ఫోన్, పిల్లలు ఎలా ఉన్నారు, బర్త్డే వేస్ట్ కూడా చేయడు అంత లైక్ ఐ హేట్ హిమ్. 10 ఇయర్స్ అవుతుంది, 5-6 ఇయర్స్ ఇప్పటి నుండి డాడీ మీతో లేరు. ఫస్ట్లో అప్పుడు అరే వీళ్ళకి ఇంత బాగా ఫాదర్ ఉన్నారు, నాకెందుకు ఇలా ఇచ్చావు దేవుడా. బికాజ్ క్వశ్చన్ వేస్తుంటాను బట్ దానికి ఆన్సర్ అయితే రాదు కదా. సో అలా 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 ప్రీ వర్డ్ నా మూవీస్లోకి వచ్చినప్పుడు మీతో లేడు డాడీ. అప్పుడు అప్పుడు నన్ను మొత్తం మా మమ్మీనే చూసుకోవాలి. ఓకే, షీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్ ఫ్యామిలీ. సో మీ మమ్మీ కోసం ఏమన్నా వర్డ్స్ టు దిస్ ఛానల్ మీ మమ్మీకి ఏమైనా చెప్పాలి? తన కోసం ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్స్, షీఈస్ మై మమ్మీ. తనకి నేను బిగ్ థ్యాంక్ఫుల్. ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. మా మమ్మీ అంటే షీఈస్ లైక్ మై గాడ్. నా ఇంత చిన్న కోరిక ఉంటే కూడా షీల్ ఫుల్ఫిల్ దట్. ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ. తను కూడా ఐ లవ్ యూ లక్ష్మి అని చెప్తుంటది. మీ మమ్మీ మరి అంటే తను తను సింగిల్ పేరెంట్ కాబట్టి ఎన్నో కష్టాలు పడుతుంటది మిమ్మల్ని ఇప్పుడు ఈ సిటీలో హైదరాబాద్ సిటీలో ఇద్దరు పేరెంట్స్ ఉండి పిల్లల్ని పెంచాలంటేనే ఎంతో కష్టపడుతున్నారు కదా. సో మీ మమ్మీ ఒక్కదానికి అంత ధైర్యంతో మిమ్మల్ని పెంచుకుంటుందంటే నేను కూడా మీ మమ్మీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చెప్పాల్సిందే, అది నా నీ గురించి అయితే నాకు తెలియదు కానీ తన గురించి ఎంత చెప్పినా తక్కువే. షీఈస్ మై గాడ్. ఓకే, సో ఒక ఎక్కడికంటే సృజనా గారికి సో ఛానల్ తరఫున బ్రేవ్ గా పిల్లల్ని పెంచుతూ ఒక సొసైటీకి ఒక మార్గదర్శకం లాగా పేరెంట్ ఉంటేనే ఒక ఇద్దరు పేరెంట్స్ ఉంటేనే కానీ సింగిల్ పేరెంట్ గా కూడా నేను చేయగలుగుతా అని. సో బాబు ఉంటారు తను 8th క్లాస్, పిల్లలను చూసుకుంటున్న వాళ్ళ మదర్ కూడా మన ఛానల్ ద్వారా హ్యాట్స్ ఆఫ్. అండ్ మీరు ఎంతో మందికి ఇలానే ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని అనుకుంటున్నారు, ఎందుకంటే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లాస్ట్ కి నీ వ్యూవర్స్ కి ఏమని చెప్తావు, నీ ఫాలోవర్స్ కి ఏమని చెప్తావు? లవ్ యూ ఫాలోవర్స్, ఫాలో మీ లైక్ దిట్ ఓన్లీ, అప్డేట్ లో ఉండండి. ఐ ట్రై టు మెసేజ్ దెం, ఐ ట్రై. నీ నుంచి ఇంకా మంచి మంచి మూవీస్ లో నీ గురించి మంచి మంచి యాక్టింగ్ లో నేను చూడాలి అని అనుకుంటున్నారు. సో కమ్ విత్ యువర్ న్యూ ప్రాజెక్ట్స్. షూర్, వి విష్ యు ఆల్ ది గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో నీ దగ్గర రావాలి, ఛాన్సెస్ రావాలి, నువ్వు చేయాలి. నా ఛానల్ కదా, ఈ వల్లనే నేను ఫేమ్ అయ్యాను కదా ఇన్స్టాగ్రామ్ లో. నాకు అప్పుడు 1,000 అరౌండ్ 2,000 ఫాలోవర్స్ ఉండే ఆ ఒక్క వీడియో. అందులో ఏముందో కూడా ఐ డోంట్ నో. డైరెక్ట్లీ 153K ఎంతో లైక్స్ పడిపోయే దానికి.
అవును, చాలా ఫాలోవర్స్ వచ్చిండ్రు, అసలు ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది అది. నీకు ఆల్ ది బెస్ట్. అంటే నీకు మంచి జరగాలి, నువ్వు ఇంకా నువ్వు అనుకున్న డ్రీమ్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. మీ మమ్మీని యు హావ్ టు మేక్ హర్ ప్రౌడ్. ఓకే, అట్లానే స్టడీస్ పక్కన పెట్టక, స్టడీస్ కూడా మంచిగా చదువుకో. సో ఇది మన ఇంటర్వ్యూ. అనుకోకుండా మేము చాలానే డిస్కషన్ చేసినట్టున్నాము, పర్సనల్, మూవీస్, స్టడీస్, అన్ని ఇంకా మర్చిపోయిన. సో అనుకోకుండా తను కూడా భయపడింది ఫస్ట్ ఇంటర్వ్యూ అని, కానీ మాది చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా నడిచింది. తను కూడా చాలా మేము షూట్ లో కలిసాము, బలగం మూవీలో తాత పెద్ద మూవీలో వచ్చారు. అవును, సో తను కూడా ఉండే. షీ ఇస్ లైక్ వావ్, వెరీ పొలైట్, అంటే ఒబీడియంట్. నాకు తెలియకుండా నా వీడియోస్ తీసింది, యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేసింది. సో షీఈస్ వెరీ క్యూట్ అని నేను తనను కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అనుకోకుండా తీసి, అనుకోకుండా తనకు తెలియకుండానే పెట్టినాను. దాని కూడా కామెంట్ ఏం చేసింది తెలుసా? తెలియకుండానే మీరు ముందే ప్రిపేర్ అయ్యండి అని ఒక కామెంట్ పెట్టినారు. నిజంగా తనకేం తెలియదు, నాకేం తెలియదు. అక్కడ మా మమ్మీ నన్ను ఎక్కిరిస్తుంటే ఈవెన్ నేను అక్కడ ఎక్కిరించాను. నేను సైడ్ కూర్చొని ఇక్కడనే చూసుకుంటే పట్టినాను. అది అనుకోకుండా చాలా వైరల్ అయింది. అవును, ఒక 10-15 డేస్ మేము ఇద్దరం కలిసి చాలా ట్రావెల్ చేసినాము. సో అలా తనతో ఇంటర్వ్యూ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను. అప్పుడు అంటే ఎంత వైరల్ అవుతుంది అనుకోలేదు. తన లోపల నచ్చింటది. సో తన షూట్స్ వల్ల అంత త్వరగా ఫాలోవర్స్ ఎంత ఎక్కువ అయిపోతున్నారు అంటే థ్యాంక్ఫుల్ టు యూ. అంతా ఈమె తిన వల్లనే, బికాస్ ఐ డోంట్ నో, నాకు నా ఏమేంటిదంటే ఫాలోవర్స్ నా, నేను మనసులో ఏమనుకునేదాన్ని అంటే నాకు ఫాలోవర్స్ పడతారా, నాకు ఇప్పుడు బ్యూటీకి వస్తుంది. ఓకే ఓకే, అలా అనుకుంటూ ఉంటే అక్క హెల్ప్ చేసింది నాకు. నేనేం హెల్ప్ చేయలేదు, అదంతా నీ వల్ల. నేను నాది ఏదో నేను చేసి పెట్టినాను, అదంతా వైరల్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. యాక్చువల్లీ ఐ డోంట్ నో ద వీడియో షీఈస్ థింకింగ్ దేర్. అవునవును, సో అలా 2-3 వీడియోలు తీసి పెట్టినాను, అది ఒకటి తీసి పెట్టినాను. మీ గురించి ఏం చెప్పలేదు, మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? అప్కమింగ్ హీరోయిన్ నువ్వే నా ఫేవరెట్. చెప్పండి. నాకు ఎవరు ఇట్లా యాక్ట్ చేస్తే వాళ్ళే ఇష్టము. సో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మళ్ళీ ఒక వీడియో తీద్దాం. సరే, ఇంతవరకు ఎవరు నన్ను క్వశ్చన్స్ వేయలేదు, నువ్వే ఇచ్చినావు. సో మనం మంచిగా పుస్తకంగా ఒకరోజు కూర్చొని తినుకుంటూ లంచ్ విత్ లక్ష్మి అని చెప్పేసి చేద్దాం. ఓకేనా? ఓకేనా? సో ఇది మా ఇంటర్వ్యూ విత్ లక్ష్మి. ఉప్పెన లక్ష్మి అంటే బాగుంటుందేమో, ఎందుకంటే ఉప్పెన చాలా హిట్ అయింది కాబట్టి ఉప్పెన చూడని వాళ్ళు ఉంటారు. ఉప్పెన లక్ష్మి ఆ మూవీలో తను ఉంది. సో అంటే గుర్తుపడతారు అంటే చిన్నగా, చాలా చిన్నగా ఉండే నేను. సో మళ్ళీ నీకోసం మళ్ళీ ఒకసారి చూస్తానులే, చూడాలి. గుర్తుపట్టని వాళ్ళు ఒకసారి మళ్ళీ ఉప్పెన సినిమా చూడండి. అది నచ్చిన వాళ్ళు ఎవరు లేరు. లాస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్ లో ఉంది. ఒకవేళ మూవీ అంతా వద్దు అనుకుంటే క్లైమాక్స్ కి వెళ్ళి చూడండి. తాతతో ఉంటుంది పక్కన. ఇన్స్టాగ్రామ్ లో నాది కూడా లింక్ ఉంది, మీరు చూడాలంటే నా లింక్ లోకి వెళ్ళిపోండి. నీ లింక్ ఏంటో చెప్తే కదా తెలియదు, ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తే తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి ఇంకా చైల్డ్ తీసేయలేదు. హీరోయిన్ అయినాక చైల్డ్ తీసేస్తుంది. ఆ హీరోయిన్ అవ్వడానికి చాలా టైం ఉంది కదా. సో నువ్వు అంత పెద్దదాని అనుకొని, వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే కూడా పెద్దదాని అనుకొని కామెంట్స్ అట్లా పెడుతున్నారు, నమ్మట్లేదు నేను గురించి ఏం చేస్తాం. సో ఇది మా ఇంటర్వ్యూ అండి. నైస్ టాకింగ్ టు యూ లక్ష్మి, హ్యావింగ్ ఏ గ్రేట్ టైమ్ విత్ యూ. అసలు నేను కూడా అనుకోలేదు ఇంత బాగా అవుతుందని. చాలా బాగా కోఆపరేట్ చేసినావు, చాలా బాగా ఆన్సర్ చేసినావు. సో వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కీప్ లవింగ్ హర్, కీప్ వాచింగ్ హర్. Keep watching her too. Keep loving her too. Thank you, thank you. Same to same on that today. Bye. Bye. So, like, share, comment. And keep watching. Stay tuned for more coming videos. Until then, love you guys. Bye. Vijaya signing off. Bye.